నిన్ను నువ్వు తెలుసుకోవాలి ఆత్మ పరిశీలన అంటారు ఆత్మను అర్థం చేసుకోవడం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అండర్స్టాండింగ్ ద ట్రూ సెల్ఫ్ ఈ ట్రూ సెల్ఫ్ అనేది ఏంటిదండి నేను నన్ను నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముందండి నేను ఈ మామూలుగానే ఉదయం లేస్తాను చేస్తాను ఆఫీస్కి వెళ్తాను వస్తాను లేదా నా పని చేసుకుంటుంటాను అని అనుకుంటే కరెక్టే కానీ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది కూడా ఏందో అంటే నాలుగు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఒకటి స్ట్రెంగ్త్ వీక్నెస్ అపార్చునిటీస్ థ్రెట్ ఈ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే నీ బలాలు ఏంటిది నీ లోపల ఉన్న గొప్పతనం ఏంటిది బలం అంటే కండబలం కాదు నీ లోపల ఉన్న కొన్ని క్వాలిటీస్ నీ క్యారెక్టర్లో ఉన్న గొప్పతనాలు ఏంటిది ఒక పని పది పాయింట్లో ఐదు పాయింట్లో రాసుకో అలాగే నీలో ఉన్న వీక్నెసెస్ ఏంటి ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుంది నాకు లేదండి వీక్నెస్ అంటే అవివేకం అది ఏదో ఉంటుంది కమ్యూనికేషన్ చేయకపోవడము లేకపోతే ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా మనము ఏదైనా పని చేయకపోవడము ముందుకు వెళ్ళకపోవడమేమో డాషింగ్ నేచర్ లేకపోవడమేమో ఇలాంటివి ఏవన్నీ ఉంటాయి అయితే ఇక్కడ ఇవి ఈ రెండుతో పాటు నీకు అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో ఈ అవకాశాలు ఎలా ఉన్నాయండి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మనం మన భారతదేశంలో ఒక్క వంద నలభై కోట్ల జనాభా ఉంది ఈ ఒక్క వంద నలభై కోట్ల జనాభాలో మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోండి కొత్త తయారు చేయండి కానీ అప్పటికే మార్కెట్లో పది మంది కాంపిటీటర్స్ ఉంటారు మరి ఆ కాంపిటీటర్స్ ఉన్నప్పుడు నేను ఎలా విజయం సాధించగలుగుతానని చెప్పి ఒక మనకు ఒక సంశయం వస్తుంది ఒకటే ఆలోచించాలి నా కెపాసిటీ ఏంది నేను తయారు చేసేది ఒక వంద యూనిట్లే నా మిషన్ అంతా కూడా నేను ఒక అరవై యూనిట్లు చేస్తే నాకు ప్రాఫిట్ ఉంటుంది నలభై యూనిట్లు చేస్తే బ్రేక్ ఉంటుంది అంటే అరవై యూనిట్ల కొరకే నువ్వు ముందుకెళ్ళు అరవై యూనిట్లను బహుశా హైదరాబాదే అనుకుందాం హైదరాబాద్లో ఒక ఎగ్జాంప్ ఒక ఉదాహరణ చెప్పుకోవడానికి ఒక టీ పౌడర్ కంపెనీ పెట్టుకున్నాం అనుకుందాం లూజ్ టీ తయారు చేస్తావు దానికి ఒక బ్రాండ్ చేసుకున్నాం పెట్టుకున్నాం అయితే నీ దగ్గర ఉండే తయారు చేసేదంతా కూడా ఒక రోజుకు ఒక ఐదు వేల కేజీలే నువ్వు తయారు చేస్తావు మరి మార్కెట్లో ఎన్నో ఉన్నాయండి బేగం బజార్లో వచ్చే పది షాపులు ఉన్నాయి మొజా మార్కెట్లు ఉన్నాయి ప్రతి స్ట్రీట్ కార్నర్లో లూజ్ షాప్స్ ఉన్నాయి సూపర్ మార్కెట్లోకి వెళ్తే తాజ్మహల్ ఉంది లిప్టన్ ఉంది రెడ్రేబుల్ ఉంది టాటా ఉంది రకరకాలైనవి మరి మరి నేను ఎలా ఉండగలుగుతానండి అంటే నువ్వు ఆలోచించాలి హైదరాబాద్ జనాభా ఎంత హైదరాబాద్ జనాభాలో ఒక కోటి మంది ఉంటే నా ఐదు వేల కేజీలు అమ్మాలంటే నేను ఏ విధంగా అమ్మాలి ప్రతి మనిషికి ఒక ఐదు గ్రాములు అవసరమవుతుంది అంటే నేను ఇంత మార్కెట్ను నేను ఒక నాలుగు స్ట్రీట్లో వెళ్తే నా సేల్స్ అయిపోతుంది నా టార్గెట్ అచీవ్ అవుతుంది అంటే ఆ నాలుగు స్ట్రీట్లలో నేను కాన్సన్ట్రేషన్ చేయి ఫోకస్ చేయి ఆ స్ట్రెంగ్ను నువ్వు ఉపయోగించుకో ఇక్కడ మనం ఏమనుకున్నాం వీక్నెస్ ఏంటంటే టా టాటా బుక్బౌండ్ లిప్టన్ ఉంది మరి అపార్చునిటీ ఏంటంటే ఒక్క కో ఒక్క ఒక్క వంద నలభై కోట్ల జనాభా అందులో హైదరాబాద్లో కోటి జనాభా ఉంది ఆ కోటి జనాభాలో నాకు రోజుకు అంటే ఒక లక్ష మందికి నేను టీ ఆగిపోయగలిగితే నా టార్గెట్ అచీవ్ అవుతుంది చాలా ఈజీగా ఉంటుంది మొత్తం హైదరాబాద్ తిరగాల్సిన అవసరం లేదు ఎక్కడో బిహెచ్ఎల్ నుంచి వనస్థలిపురం వరకు లేదా నాగారం నుంచి ఇక్కడ రాజేంద్ర నగర్ వరకు నువ్వు తిరగాల్సిన అవసరం లేదు ఒక నాలుగు బీట్లు చూసుకోండి మీరు సక్సెస్ అవుతారు మరి ఇక్కడ త్రెట్లు ఉండవాండి అంటే తప్పనిసరిగా ఉంటాడు బృక్బౌండ్ ఉంటుంది లిప్టన్ ఉంటుంది టాటా ఉంటుంది డంకన్స్ ఉంటుంది రకరకాల కంపెనీలు ఉంటాయి అప్పుడు అంటే నీకు వాళ్ళకున్న తేడా ఏంటిది నీదేంటిది యూఎస్పీ ప్రైజా ప్రైజా ఫోకసా డిఫరెన్సేషనా ఈ మూడులో నువ్వు చూసుకో నీది తక్కువ రేట్ అయితే సార్ మీరు ఎందుకంత పెద్ద ఎదుగుంటారని దానికి దీనికి పెద్ద తేడా లేదు సార్ మీరు వాడి చూడండి మీకే తెలుస్తుంది ఈ మీకు కేజీకి యాభై రూపాయలు తక్కువ ఉందండి అని చెప్పండి కస్టమర్ అట్రాక్ట్ అవుతాడు లేదు ఫోకస్ నేను ఒక హౌస్ వైఫ్కి అమ్ముతానంటే హౌస్ వైఫ్కే టార్గెట్ చేసుకో లేదు నేను టీ షాప్స్కే అమ్ముతానంటే టీ షాప్స్కే నువ్వు టార్గెట్ చేసుకో మళ్ళీ వచ్చేటప్పటికి డిఫరెన్సేషన్ ఈ డిఫరెన్సేషన్ ఏంటంటే సపోజ్ ఒక టీ షాప్కి వెళ్ళాము అనుకోండి వాటితో అడుగుతాం సార్ మీరు ఇప్పుడు ఏం వాడుతున్నారండి అంటే అతను చెప్తాడు నేను రెడ్ లేబుల్ వాడుతున్నానండి సార్ మీ కేజీకి ఎన్ని కప్స్ వస్తాయండి అతను చెప్తాడు నా కేజీకి నీ కప్ ఓ యాభై కప్పులో వంద కప్పులు వస్తాయి అంటాడు అప్పుడు నీ దాంట్లో నుంచి డిఫరెన్సేషన్ ఏం చెప్తావు అంటే నాది మీరు వాడి చూడండి సార్ మీకు నూట ఇరవై కప్పులు వస్తాయి ఇరవై కప్పులో మీకు ప్రాఫిట్ వస్తుందని మనం ప్రూవ్ చేయాలి ఆ ప్రూవ్ చేసిన వెంటనే నీకు సే సేల్స్ అనేది సక్సెస్ అయిపోతుంది అదే మనకు మనం పరిశీలన చేసుకోవాలి ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి మన ప్రోడక్ట్ను చేసుకోవాలి మన యొక్క మెనిఫెస్టోను మనం అర్థం చేసుకోగలిగితే మనం సక్సెస్ కావడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు చాలా సులువుగా మనం సక్సెస్ అవుతాం అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే మనం ఇంకొకటి కూడా నేర్చుకోవాలి ఇందులోనే అదృష్ట నాయకత్వంలో ఏంటిదంటే పెరిషబుల్ పెరిషబుల్ టు ఇంపెరిషబుల్ అంటే నశించే దాని నుంచి నశించని వైపు నువ్వు తీసుకెళ్ళాలి సంస్థను నశించేది ఏందండి నశించకపోవడం ఏందనేది ఉంటుంది సపోజ్ మళ్ళీ మనం ఈ యొక్క టీ కంపెనీదే మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటే నశించేది ఏందండి అంటే మీరు ఈరోజు టీ పౌడర్ అమ్మారు అతను టీ ప్రిపేర్ చేశాడు టీ అందరికి అమ్మాడు అయితే అది నశించిపోయింది అక్కడ నుంచి నశించే దానికి పోవాలంటే అతను రెగ్యులర్గా మన దగ్గర కొనుక్కుంటున్నట్టు ఉండాలి ఎలా ఉండాలంటే ద పెర్షిబుల్ టు ద ఇంపర్షిబుల్ అంటే ఇప్పుడు టమాటా ఉందనుకోండి మీరు ఈరోజు తోట నుంచి తెంపుకొని వస్తే రెండు రోజులు ఉంటుంది మూడో రోజు ఇంపెర్షి పెరిషిబుల్ అది పాడైపోతుంది మీరు అమ్మిన అమ్మకపోయినా కుళ్ళిపోతుంది ఆ ముందే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే దాన్ని ఏం చేయాలి మనం అంటే ఇప్పుడు మీరు మీ యొక్క తోటలో వెయ్యి కేజీల టమాటా ఉందనుకోండి మీకు మార్కెట్లో ఒక మార్కెట్ డిమాండు లేదా వెండర్సు ఐదు వందలు తీసుకుంటే ఈ ఐదు తిరిగిన ఐదు వందలు మిగిలిన ఏం చేస్తారు మీరు ఇన్స్టిట్యూషనల్ సేల్స్కి వెళ్ళండి మెస్లలోకి వెళ్ళి అమ్మండి హోటల్స్లలోకి వెళ్ళండి కాంట్రాక్ట్స్ని డెవలప్ చేసుకోండి పెర్షిబుల్ నుంచి ఇంపర్షిబుల్కి వెళ్ళాలి అదే ఇంకొకటి ఉదాహరణ చెప్పుకుంటే నాయకత్వం అనేది ఉంది ఒక నాయకుడు ఆ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు బ్రహ్మాండంగా జీరో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు సేల్స్ తీసుకెళ్ళాడు మనిషి పెరిషుబుల్ ఆ అంటే పెర్షిబులే ఎందుకంటే ఈ క్షణాన్ని ఏమవుతుందో తెలియదు అతను ప్రాణం పోవచ్చు అప్పుడు ఏమైపోతుంది దాని దానివల్ల ఉపయోగం లేదు మరి ఇంపర్షిబుల్గా ఎలా ఉండాలంటే మీరు లేకపోయినా అదృష్ట నాయకత్వంతో మీ టీం మెంబర్స్ను డెవలప్ చేయడం మొదలు పెట్టాలి ఎలా డెవలప్ చేయాలంటే వాళ్లకు ఇది మా నాయకుడు మా క్యాప్టెన్ మా డి లీడర్ మా యొక్క ఎండీ కళ అండి మేము మూడు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లకు తీసుకెళ్తామనేటట్టు ఉండాలి